MLA Komatireddy Rajagopal Reddy garu statements, shocking statements choddam jarigindi moonu nimshalu. Komatireddy garu, meeru mee brother gurinchi nenu vinnanu, meeru evaro naaku teliyadu, kaani enta షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారని నేను ఊహించలేదు. ఒక్క 45 నిమిషాలు అమిత్ షా గారిని మీరు కలిసినప్పుడు ఇంత స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే బీజేపీ పులి, టిఆర్ఎస్ పిల్లి, తత్మాలందరూ ఏంటి ఎలకల. ఒకప్పుడు బీజేపీకి నేను సపోర్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. అమిత్ షా గారు ఒక మంచి వ్యక్తి, 12 సార్లు నన్ను కలిశారు. నాకు ఇచ్చిన గౌరవం ఇంక ఏ మానవులకి ఆయన ఇస్తారని అనుకోను. ఆయన మంచి వ్యక్తి, రూపాలా గారు, అమిత్ షా గారు. కానీ బీజేపీ అనే పార్టీ, మోదీ గారు ఏం చేశారని పులిలాగా తెలంగాణలో మళ్ళీ విజృంభించి గెలిచేస్తారని మీరు అంటున్నారు. మీకే ఆఫర్లు ఇచ్చారని మీరు అంటున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకు జాయిన్ అయ్యారో అందరికీ తెలుసు. ఎంతోమంది సిబిఐ కేసులకి, ఈడీల కేసులకి భయపడి టీడీపీ వాళ్ళు జాయిన్ అయిపోయారు. దేశమంతా అనేక పార్టీ నాయకులు మన మహారాష్ట్రలో కూడా జాయిన్ అవ్వడం చూశారు. సిందే గారు మొన్న రావడం ఇక్కడ కూడా వచ్చారు. దుబ్బాక ఎలక్షన్లో గెలిచారు, బై ఎలక్షన్లో గెలిచారు, ఇక్కడ గెలిచారు. దేనిని బట్టి బీజేపీని గెలిపిస్తారు? ఒక కారణం చెప్పండి. 100 వాగ్దానాల్లో మోదీ గారు ఒకటైనా నెరవేర్చారా? రూపాయిని డాలర్తో ఈక్వల్ చేస్తానన్నారు. ఇప్పుడు రూపాయి పతనం అయిపోయి శ్రీలంక, నైజీరియా, సుడాన్ లాగా మన దేశం అయిపోయింది. రేట్లు చూస్తే గిట్టుబాటు ఆకాశాన్ని అంటుకుపోయాయి. గ్యాస్ సిలిండర్ అని కాదు, ఉల్లిపాయలు, దినుసులు అన్నిని రోజు కొనుక్కున్న బీదలకు ఆ విషయం తెలుసు. 15 లక్షలు ఇస్తాను ప్రతి ఒక్కరికని ఇచ్చారా? 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని మోదీ గారు ఇచ్చారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చేశారా? తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి 2014లో బీజేపీ చేసిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ, నేను రాకముందు బీజేపీకి ఇంక గతి లేక టీఆర్ఎస్ 1.4% ఉన్న బీజేపీ 2018లో అండర్స్టాండింగ్తో 4 MP సీట్లు గెలిచారు. ఇప్పుడు మీలాంటి వారు, విశ్వేశ్వరరెడ్డి వారు 100 మంది బీజేపీలో చేరినా ప్రజలు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్లో మరి గెలిపించరు. చూడండి, పంజాబ్ ఎలక్షన్లో బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్ ఉంది, అకాలీదళ ఎంత స్ట్రాంగ్ ఉంది. ప్రజలు చిత్తుగా ఈ 3 పార్టీలు ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్ని ఢిల్లీలో గెలిపించారు, పంజాబ్లో గెలిపించారు. ఇప్పుడు అందుకనే 18 పార్టీలు నేను ఏకం చేసి సెక్యులర్ ఇండియా, డెమోక్రసీ ఇండియా, డెవలపింగ్ ఇండియా అని నేను స్లోగన్తో ముందుకెళ్తుంటే వారే పెద్ద నాయకులే మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు తేవాలి అని మనం అనేటప్పుడు మీరు చిత్తశుద్ధి ఉంటే రండి కలిసి పోరాడదాం. మీ గురించి మంచి విషయాలు ఉన్నాం. జ్యోతి విజయ్ కలిసినప్పుడు కూడా మీరు మంచి మనుషులని చెప్పారు. అవును, మీకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ చీఫ్ పోస్ట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. నిన్న కాక మొన్న వచ్చిన తెలుగుదేశం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేశారు. అలాగే నట్టు విక్రమార్కి ఇవ్వలేదు, హనుమంతరావు గారికి ఇవ్వలేదు. గాంధీ ఫ్యామిలీ మోస్ట్ కరప్ట్ ఫ్యామిలీ ప్రపంచంలో అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఈ కుటుంబ పాలన, అది గాంధీ పాలన అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు పాలన అవ్వచ్చు, కేసీఆర్ పాలన అవ్వచ్చు, బాదల్ అకాలీదళ పాలన అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన అవ్వచ్చు, ఎవరి పాలనైనా కుటుంబ పాలన ఉండకూడదు డెమోక్రసీలో. మీరు రైటే, ఆ విషయం మీకు అన్యాయం జరిగింది, నేను విన్నాను, పోరాడండి. కానీ బీజేపీ పులి, బీజేపీ పిల్ల అయిపోయింది. ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, దేశం కొలాప్స్ అయిపోయింది. అసలైన పులి ఇప్పుడు నేను వచ్చా, మార్పు తెస్తా, అభివృద్ధి చేస్తా,
అప్పులు తీర్చుతా 155 దేశాల్లో ప్రపంచంలో ఎలాగ అభివృద్ధి చేశామో పతనం అయిపోయిన ఇండియాని, కోమాలో ఉన్న మన దేశాన్ని బయటికి లాగి కాపాడదామని చిత్తశుద్ధి ఉన్నవారు ప్రతి ఒక్కరూ September 25 చలో హైదరాబాద్ అని 2 రాష్ట్రాలుగా మనం ఉమ్మడిగా ఉండి బీజేపీ గవర్నమెంట్కి ప్రపంచ దేశాలకి మన తెలుగు సత్తా చూపిద్దాం. మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులను అడగండి బీజేపీకి ఓటేస్తారని. ఏ బండి సంజయ్ లాంటి వాళ్ళు మళ్ళీ గెలిపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఏమవుతుందో యూపీలో. కేసీఆర్ కుటుంబం మరి ఎట్లాగా గెలదో అది అందరికీ తెలుసు. వారు అవినీతి ఆకాశాన్ని అంటుకుందని, కాంగ్రెస్కి డిపాజిట్లు రావట్లేదు, బీజేపీకి ఓటు బ్యాంక్ లేదే 4-5% ఉందే. కనుక మనం అందరం కలిసి పనిచేసి ముందు మన తెలుగు రాష్ట్రాల్ని, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నవారందరూ ప్రజాశాంతి పార్టీ షెడ్యూల్ చూడండి, రండి, భయపడకండి, జాయిన్ అవ్వండి. దేశాన్ని, దేవుణ్ణి, రాష్ట్రాన్ని, ప్రజల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, డెమోక్రసీస్ని కాపాడదాం, కుటుంబాల్ని, పిల్లల్ని, భవిష్యత్తుని, ఎకానమీని కాపాడదాం అన్నవారందరూ నాతో చేతులు కలపండి. ఈ ఒక్క అవకాశం, ఎప్పుడు ఓట్లు వేయని వారు కూడా ఓట్లు వేయండి, ఈ ఒక్క అవకాశం మనం తీసుకుందాం, మార్పు తీసుకొద్దాం. రాజగోపాల్ రెడ్డి గారు, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్మెంట్స్, షాకింగ్ స్టేట్మెంట్స్ చూడడం జరిగింది 3 నిమిషాలు. కోమటిరెడ్డి గారు, మీరు, మీ బ్రదరు గురించి నేను విన్నాను, మీరెవరో నాకు తెలీదు, కానీ ఇంత షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారని నేను ఊహించలేదు. ఒక్క 45 నిమిషాలు అమిత్ షా గారిని మీరు కలిసినప్పుడు ఇంత స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే బీజేపీ పులి, టిఆర్ఎస్ పిల్లి, తత్మాలందరేంటి ఎలకల. ఒకప్పుడు బీజేపీకి నేను సపోర్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. అమిత్ షా గారు ఒక మంచి వ్యక్తి, 12 సార్లు నన్ను కలిశారు. నాకు ఇచ్చిన గౌరవం ఇంక ఏ మానవులకి ఆయన ఇస్తారని అనుకోను. ఆయన మంచి వ్యక్తి, రూపాలా గారు, అమిత్ షా గారు. కానీ బీజేపీ అనే పార్టీ, మోదీ గారు ఏం చేశారని పులిలాగా తెలంగాణలో మళ్ళీ విజృంభించి గెలిచేస్తారని మీరు అంటున్నారు? మీకే ఆఫర్లు ఇచ్చారని మీరు అంటున్నారు? విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకు జాయిన్ అయ్యారో అందరికీ తెలుసు. ఎంతోమంది సిబిఐ కేసులకి, ఈడీల కేసులకి భయపడి టీడీపీ వాళ్ళు జాయిన్ అయిపోయారు. దేశమంతా అనేక పార్టీ నాయకులు మన మహారాష్ట్రలో కూడా జాయిన్ అవ్వడం చూశారు. సిందే గారు మొన్న రావడం ఇక్కడ కూడా వచ్చారు. దుబ్బాక ఎలక్షన్లో గెలిచారు, బై ఎలక్షన్లో గెలిచారు, ఇక్కడ గెలిచారు. దేనిని బట్టి బీజేపీని గెలిపిస్తారు? ఒక కారణం చెప్పండి. 100 వాగ్దానాల్లో మోదీ గారు ఒకటైనా నెరవేర్చారా? రూపాయిని డాలర్తో ఈక్వల్ చేస్తానన్నారు. ఇప్పుడు రూపాయి పతనం అయిపోయి శ్రీలంక, నైజీరియా, సుడాన్ లాగా మన దేశం అయిపోయింది. రేట్లు చూస్తే గిట్టుబాటు ఆకాశాన్ని అంటుకుపోయాయి. గ్యాస్ సిలిండర్ అని కాదు, ఉల్లిపాయలు, దినుసులు, అన్నిని రోజు కొనుక్కున్న బీదలకు ఆ విషయం తెలుసు. 15 లక్షలు ఇస్తాను ప్రతి ఒక్కరికని ఇచ్చారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గారు ఇచ్చారా? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చేశారా? తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి 2014లో బీజేపీ చేసిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ నేను రాకముందు బీజేపీకి ఇంక గతి లేక టీఆర్ఎస్ 1.4% ఉన్న బీజేపీ 2018లో అండర్స్టాండింగ్తో 4 MP సీట్లు గెలిచారు. ఇప్పుడు మీలాంటి వారు, విశ్వేశ్వర రెడ్డి వారు 100 మంది బీజేపీలో చేరినా ప్రజలు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్లో మరి గెలిపించరు. చూడండి, పంజాబ్ ఎలక్షన్లో
బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్ ఉంది, అకాలీదళ ఎంత స్ట్రాంగ్ ఉంది, ప్రజలు చిత్తుగా ఈ మూడు పార్టీలు ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ని ఢిల్లీలో గెలిపించారు, పంజాబ్లో గెలిపించారు. ఇప్పుడు అందుకనే 18 పార్టీలు నేను ఏకం చేసి సెక్యులర్ ఇండియా, డెమోక్రసీ ఇండియా, డెవలపింగ్ ఇండియా అని నేను స్లోగన్తో ముందుకెళ్తుంటే వారే పెద్ద నాయకులే మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు తేవాలి అని మనం అనేటప్పుడు మీరు చిత్తశుద్ధి ఉంటే రండి కలిసి పోరాడదాం, మీ గురించి మంచి విషయాలు ఉన్నాం, జ్యోతి విజయ్ కలిసినప్పుడు కూడా మీరు మంచి మనుషులు అని చెప్పారు. అవును, మీకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ చీఫ్ పోస్ట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు, నిన్న కాక మొన్న వచ్చిన తెలుగుదేశం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేశారు, అలాగే భట్టు విక్రమార్కి ఇవ్వలేదు, హనుమంతరావు గారికి ఇవ్వలేదు. గాంధీ ఫ్యామిలీ మోస్ట్ కరప్ట్ ఫ్యామిలీ ప్రపంచంలో అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఈ కుటుంబ పాలన, అది గాంధీ పాలన అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు పాలన అవ్వచ్చు, కేసీఆర్ పాలన అవ్వచ్చు, బాదల్ అకాలీదళ పాలన అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన అవ్వచ్చు, ఎవరి పాలనైనా కుటుంబ పాలన ఉండకూడదు డెమోక్రసీలో. మీరు రైటే, ఆ విషయం మీకు అన్యాయం జరిగింది, నేను విన్నాను, పోరాడండి. కానీ బీజేపీ పులి, బీజేపీ పిల్లైపోయింది, ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, దేశం కొలాప్స్ అయిపోయింది, అసలైన పులి. ఇప్పుడు నేను వచ్చా, మార్పు తెస్తా, అభివృద్ధి చేస్తా, అప్పులు తీర్చుతా, 155 దేశాల్లో ప్రపంచంలో ఎలాగ అభివృద్ధి చేశామో పతనం అయిపోయిన ఇండియాని, కోమాలో ఉన్న మన దేశాన్ని బయటికి లాగి కాపాడదామని చిత్తశుద్ధి ఉన్నవారు ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 25 చలో హైదరాబాద్ అని 2 రాష్ట్రాలుగా మనం ఉమ్మడిగా ఉండి బీజేపీ గవర్నమెంట్కి, ప్రపంచ దేశాలకి మన తెలుగు సత్తా చూపిద్దాం. మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా. ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులను అడగండి బీజేపీకి ఓటేస్తారని. ఏ బండి సంజయ్ లాంటి వాళ్ళు మళ్ళీ గెలిపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఏమవుతుందో యూపీలో. కేసీఆర్ కుటుంబం మన ఎట్లాగా గెలదు అది అందరికీ తెలుసు, వారు అవినీతి ఆకాశాన్ని అంటుకుందని. కాంగ్రెస్కి డిపాజిట్లు రావట్లేదు, బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదే, 4-5% ఉందే. కనుక మనం అందరం కలిసి పనిచేసి ముందు మన తెలుగు రాష్ట్రాల్ని, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నవారందరూ ప్రజాశాంతి పార్టీ షెడ్యూల్ చూడండి, రండి, భయపడకండి, జాయిన్ అవ్వండి. దేశాన్ని, దేవుణ్ణి, రాష్ట్రాన్ని, ప్రజల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, డెమోక్రసీస్ని కాపాడదాం, కుటుంబాల్ని, పిల్లల్ని, భవిష్యత్తుని, ఎకానమీని కాపాడదాం అన్నవారందరూ నాతో చేతులు కలపండి. ఈ ఒక్క అవకాశం, ఎప్పుడు ఓట్లు వేయని వారు కూడా ఓట్లు వేయండి, ఈ ఒక్క అవకాశం మనం తీసుకుందాం, మార్పు తీసుకొద్దాం. రాజగోపాల్ రెడ్డి గారు, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.